నమస్కారం అండి అందరికీ. మళ్ళీ యథావిధిగా ముఖ్యమంత్రి గారు ఏ సభలో మాట్లాడినా ప్రజలకు సంబంధించిన ఏ పథకాన్ని నేను ఇస్తున్నానని చెప్పేసి బటన్ నొక్కడం ద్వారా మాత్రమే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అందరికీ అని చెప్పుకుంటూ కూడా బహిరంగంగా సభలు కండక్ట్ చేస్తూ ప్రజా ఖజానా నుంచి ఆ సభలకే లక్షల కోట్ల రూపాయలు తగలేస్తూ ప్రతి సభలోనూ మాట్లాడినట్లుగానే ఈ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ప్రత్యేకించి ఈసారి ఇంకొక కొత్త పదం వాడారు, అమ్మాయిలను లోబర్చుకుంటూ అని. పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళనే కాదు, జనరల్గా మనం ఒక తెలుగు పీపుల్గా సెన్స్ బుర్రలో గుజ్జున్న వ్యక్తులుగా ఒక విషయం మాట్లాడుకుందాం. సామాన్యులు ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలో ఉండి గ్లామర్ ఫీల్డ్లో ఉండి దేశ విదేశాలు తిరుగుతూ వాళ్ళ షూటింగ్లు రీత్యా దేశ విదేశాలు తిరుగుతూ నిరంతరం ఎంతోమంది అందగత్తెల మధ్యలో ఉండు, ఆయన కూడా స్వతహాగా స్టార్డమ్ ఉన్న నాయక్ హీరో, అలాగే చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉండే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా అమ్మాయిలను లోబరుచుకోవలసిన అవసరం ఆయనకుందా? అసలు జనరల్గా మనం మన ఆలోచనలు మాట్లాడుకుందాం, రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి మనుషులుగా మన సహజ సిద్ధంగా మనం చూసే విధానంలో మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి అమ్మాయిలను లోబరుచుకోవాల్సిన అవసరం వచ్చిద్దా? అట్లాంటి అవసరం ఆయనకి ఏదన్నా ఉంటే నిజంగానే ఇట్లాంటి ఆలోచనలు అవకాశాలను లీగల్గా కూడా రన్ చేసే ఎన్నో దేశాలకు ఆయన షూటింగులు ఇచ్చి తిరుగుతూ ఉంటారు. బ్యాంకాక్, హాంకాంగ్, సంథింగ్ ఏ కంట్రీస్ ఉన్నాయి అక్కడంతా ఇలాంటివి సిల్లీ మ్యాటర్స్. అప్సరసల్ లాంటి వ్యక్తులు నిరంతరం వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, పక్క దేశాల షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా. అట్లాంటి వాతావరణంలో ఉండే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి మాట్లాడాలంటే చిల్లర పనులు ఇక్కడ చేస్తారా? ఒకసారి ఆలోచించండి మీరు ఎవరైనా సరే. రెండో విషయము, ఎంతసేపు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు పాలసీల గురించి, ప్రజలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతసేపటికి వచ్చి పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి? ఒక ఓటర్గా, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ఒక ఓటర్గా, జగన్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నమ్మి గెలిపించిన వ్యక్తులుగా, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా కాలేజీలో చదువుకొని వచ్చిన ఒక అమ్మాయి, నాన్న ఇవాళ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారంట కదా, ఏం చెప్పారు, రేపు నేను పలానా కోర్సు చదువుతున్నాను, రేపొద్దు నాకు ఈ స్టేట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటనేది ఏమైనా చెప్పారా, దాని గురించి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారా అని అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పీచ్ గురించి మీరు మీ తండ్రిగా మీ కూతురికి ఏం చెప్తారు? మీరు అమ్మాయి ఇవాళ సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరో అమ్మాయిలు లోబరుచుకుంటున్నారంట, మూడు పెళ్ళిళ్ళు జరిగాయంట అని చెప్పేసి చెప్పాడు అని చెప్తారా? ఎన్ని సవాళ్ళకని ఈ విషయం చెప్తారు మీరు? చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం లేక ఏదో కూలో నాలు డ్రైవర్గానో లేదంటే ఏదైనా అడ్డా మీద కూలీగానో వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చిన ఒక కొడుకు తల్లి అన్నం పడతా ఉంటే కూర్చొని టీవీ చూస్తూ, టీవీ ఆన్ చేసి చూస్తూ, అమ్మ ఇవాళ ముఖ్యమంత్రి గారు సభ పెట్టారంట కదా, ఆ సభకు మీరు కూడా వెళ్ళొచ్చి ఉంటారు కదా, ఏం చెప్పాడు ముఖ్యమంత్రి, నాకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని ఆయన మాటల్లో మీకు అర్థమైందా అని చెప్పేసి మిమ్మల్ని ఒక కొడుకు అడిగితే, పెళ్ళిడికి వచ్చి ఉద్యోగం లేక పెళ్లి చేయలేక అతని చదువుకు తగ్గ ఉద్యోగం ఈ రాష్ట్రంలో దొరక్క ఏదో కూలో నాలుగు దొరికింది చేసి మీకు భారంగా మారలేక తన బ్రతుకును తను భారంగా మార్చుకొని నానా కష్టాలు పడుతున్న ఒక నిరుద్యోగ కొడుకు వచ్చి సాయంత్రం ఒక తల్లిని వాళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడమ్మా అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు మీరు? నానా ఇవాళ సాక్షాత్తు మన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడయ్యా అని చెప్తారు. అదేనా చెప్పగలరా మీరు? అది అవసరమా నీ కొడుక్కి? ఎంతసేపటికి ఇదే మాట్లాడుతున్నారు తప్ప నిధులు లేవు అనే కారణంతో, రాష్ట్రం అప్పుల్లో ఉందన్న కారణంతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వకుండా, రైతన్నకు కూడా 13,000 ఇస్తానని చెప్పేసి ఇతను ఒక్కడే 13,000 అనేది కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఇస్తూ నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా అప్పుడెప్పుడో నొక్కాడు అమ్మఒడి బటన్, ఇంతవరకు అకౌంట్లో డబ్బులు పడలేదు. వీటన్నింటికి నిధుల కొరత అని చూపిస్తూ ఎక్కడో హైదరాబాద్ నానక్రామ్గూడలో రాష్ట్రానికి సంబంధించిన డేటా అంతా సేకరించి అందరి గుట్టు అతని చేతిలో పెట్టడానికి వందల మందికి ఉద్యోగాలు, అది కూడా మన స్టేట్ వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు,
ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో వర్క్ చేయిస్తూ ప్రతీ నెల 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా డబ్బు, మనందరికీ మనందరి భవిష్యత్తుల కోసం ఉపయోగించాల్సిన డబ్బు, వాళ్ళెవరికో పర్సనల్ డేటా సేకరించి దానికి సంబంధించి పనిచేయడానికి ఇస్తూ ఉన్నారు. దీని గురించి ప్రశ్నించారు. దీని గురించి ఇప్పటివరకు మాట్లాడాడు ముఖ్యమంత్రి. అడిగింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతుంది ఏంటి, ఇన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సభలు పెట్టి మాట్లాడుతూ ఉంటే నేషనల్ మీడియా ఈ వార్తలను రాసేటప్పుడు పలానా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలా ఇలా మాట్లాడారు అని రాస్తుంది, కర్ణాటక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడారని రాస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడారని రాస్తుంది. నేషనల్ మీడియా డెఫినెట్గా ఒక స్టేట్ ముఖ్యమంత్రి మాట్లాడితే రాస్తుంది, అన్ని న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తే అన్ని పేపర్లోనూ ప్రింట్ మీడియాలోనూ వస్తుంది. ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు రాసే భాష, పదాలు, వివరణ, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడేటప్పుడు రాసిన భాష, పదాలు, వివరణ, వీటికి సంబంధించిన తేడా మొత్తం జాతీయ మీడియా అంతా చూస్తున్నప్పుడు మన రాష్ట్రం పరువు ఏంటి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న విషయాలు ఏంటి, ఏం రాస్తుంది? అగైన్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏడుగురు సందులో ఇంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడారు ఈ సభలో కూడా అని రాస్తారు. దీనివల్ల ఎవరు పరువు పోతుంది అంటే దేశం మొత్తం మీద ఎవరు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఉండరా, అక్కడ ఎవరు పరువు పోయింది, ముఖ్యమంత్రి పరువే కదా పోయింది. ముఖ్యమంత్రి అయి ఉండి లీగల్గా జరిగిన విషయాన్ని అదొక అఫెన్స్ లాగా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించే కదా చెండాలని చెప్పుకుంటారు ఎవరైనా. అమ్మాయిలను లోపరుచుకున్నారు, అమ్మాయిలను లోపరుచుకున్నది ఎక్కడ చూసావు జగన్ అన్నా, నువ్వు ఎక్కడన్నా బాత్రూంలో తొంగి చూసావా, లేదంటే సోఫా వెనకాల దాంకొని ఉన్నావా, మంచం కింద నించొని వింటున్నావా పడుకొని, లేదంటే మీకు సంబంధించిన అమ్మాయిలు ఎవరన్నా ఎక్కడన్నా చిలకొట్టులు కొట్టించుకొని వచ్చేసి అది ఆ నేరం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి మీద వేస్తున్నారు ప్రిస్టేజ్ కోసం చెప్పుకున్నా కొంచెం గొప్పగా ఉంటుందని చెప్పేసి ఎవరన్నా అట్లా చెప్పేవాళ్ళు ఉంటే మా దగ్గరికి తీసుకురా జగన్ అన్నా, మేము చెప్తాం మీ అమ్మాయిని కౌన్సిలింగ్ చేస్తాం. అమ్మ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి రాత వల్ల, దేవుడు రాసిన రాత వల్ల మూడు పెళ్ళిళ్ళని ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు చేసే పనులకు కూడా పవన్ కళ్యాణ్ గారు నేరం ఏమాకండమ్మా, ఆ వ్యక్తి అవతల వ్యక్తి ఎవరో ఒరిజినల్గా ఆ వ్యక్తి పేరే చెప్పండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పొద్దని చెప్తాం మీ బంధువులు ఎవరిని ఉంటే అట్లాంటి వాళ్ళు, కౌన్సిలింగ్ చేసి ఏదో చెప్తాం మేము, నిజాలు బయటికి తీస్తాం, నీకు కూడా క్లారిటీ ఇస్తాం ఆ వ్యక్తులు ఎవరు అని. ఎందుకన్నా అన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద వేయడం, దీనివల్ల ఉపయోగం ఏంటి జగన్ అన్న, నాకు అర్థం కావట్లేదు. రాజకీయ పార్టీ నడపకుండా రంకు కొంపల పార్టీ నడుపుతున్నావు ఏంటన్నా, అసలు ఆ భాష ఏంటి, ఆ అవసరం ఏంటి, ఆ అవకాశం ఎవరికి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్ని సభల్లో చూసినా పెళ్లిళ్ళ గురించి ప్రస్తావిస్తుంటే పరువు పోతుంది ఎవరితో తెలిసి, ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుంది. రాష్ట్రం చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, చాలామందికి 3 అయ్యాయి 4 అయ్యాయి 5 అయ్యాయి, వాళ్ళ విధి రాతది, వాళ్ళ పరిస్థితులు అవి, అవి లీగల్గా జరిగేది అసలు ఎఫెన్స్ కాదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, నీ కేసుల గురించి చెప్పు, తర్వాత తరాల్లో తప్పు చేయకుంటే నేర్చుకుంటే, నీ కుటుంబంలో గురించి చెప్పు. అసలు ఇప్పుడు ఇక్కడ ఒక చార్ట్ వేస్తున్నాను నేను చూడండి, ఈ చార్ట్ చూస్తే ఎవరైనా సామాన్య మానవుడు, ఇది సామాన్య మానవులకు చెప్తున్నాను, ఒక చార్ట్ తిరుగుతుంది, అది చూస్తే సడన్గా మనలాంటి వాళ్ళని ఎవరైనా సరే ఏమనుకుంటామంటే ఎవరో ఇంజనీరు ఏదో ఇంటికి ప్లాన్ ఇచ్చాడు అనుకుంటాం, లేదా ఎవరైనా వాస్తు సిద్ధాంతి ఇక్కడిక్కడ ఇవి ఉండాలని చెప్పేసి వాస్తు చిత్రపటం మీద ఇచ్చారనుకుంటాం. కానీ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాతల తరాల నుంచి వాళ్ళ పెళ్ళాలు పెళ్ళిళ్ళు వాళ్ళ బ్రతుకుల చరిత్ర, వీళ్ళ ముత్తాత రెండు పెళ్ళిళ్ళు, రెండోది పెళ్ళి అనుకుంటానండి, వీళ్ళ ముత్తాత వరకు ఇద్దరు భార్యలు, ఒకళ్ళు ఉండగానే రెండో వాళ్ళని చేసుకున్నారు. వీళ్ళ తాత రాజారెడ్డి ఒక ఆవిడని చేసుకున్నాడు, ఇంకొక ఆవిడని మన భాషలో చెప్పాలి అంటే ఉంచుకున్నాడు, మన భాషలో, మన పల్లెటూరు భాషలో ఉంచుకున్నాడు. ఆ ఉంచుకున్న ఆవిడకి పుట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ మళ్ళీ ఇంకొక క్లారిటీ ఇస్తాను చూడండి, పవన్ కళ్యాణ్ గారు భార్యలు అనేది లీగల్గా జరిగి డైవోర్స్ అయ్యి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆయనకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడి భార్యాభర్తల వ్యవహారంలో ఇబ్బందులు ఏర్పడి ఎక్కువ కాలం కలిసి ఉంటే అది మళ్ళీ అక్కడ ఇద్దరికి నరకంగా మారుతుందో ఆ జీవితం అన్న ఉద్దేశంతో మొదటి వాళ్ళని చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ లైఫ్ను వాళ్ళని సెటిల్ చేసి తర్వాత ఇంక చేసుకున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఏం జరిగాయంటే ఒకళ్ళు ఉండగానే రెండో వాళ్ళని చేసుకున్నారు, ఒకళ్ళు ఉండగానే రెండో వాళ్ళు ఉంచుకున్నారు. ఇట్లాంటి వ్యక్తి పదే పదే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించే మాట్లాడుతున్నారంటే పాలన చేతగాక ప్రజల్ని ఏమార్చే విధానమా కాదా ఇది, ఒకసారి అర్థం చేసుకోండి. 4 ఏళ్లుగా నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో ఏం భవిష్యత్ ఇచ్చావు,
జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వ్యక్తిగాను నీ కూతురికి ఈ రాష్ట్రంలో ఎలాంటి రక్షణ కల్పించావు, ఎలాంటి భవిష్యత్తు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వ్యక్తిగా, ఇప్పుడు కూడా ఏం మార్పు లేకుండా ఇలాగే జరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో ఇదే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనకుందా? మళ్ళీ పెళ్ళిళ్ళు పెళ్ళాలి గోల విందామా? అవసరమా మనకి ముఖ్యమంత్రి? ఒకసారి ఆలోచించండి జగనన్న. మీరు పెళ్ళిళ్ళు అన్న మాట మాట్లాడిన ప్రతిసారి అది మీకే బూమరాంగ్ అవుతుంది. ఆ విషయం నీకు తెలుసు. అయినా సిబిఐ ఛార్జ్షీట్లో నీ తమ్ముడు పేరు, నీ భార్య పేరు వినిపిస్తుందన్న విషయము రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టకూడదు అని జనాల్ని ఏమార్చే విధానం డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నామన్న విషయం మా అందరికీ తెలుసు. యథావిధిగా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఛార్జ్షీట్ల పేరు వచ్చినా మళ్ళీ ఏదో తిప్పలు పడతావు, అండ్ ఢిల్లీ వెళ్తావు, ఏదో ఆలకాళ్ళు ఇల్లు కడగొట్టుకుంటావు, నీ బాధలే నువ్వు పడతావు, మళ్ళీ బయటికి తెస్తావు, మళ్ళీ కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేస్తావు. ఎన్నాళ్ళని దాస్తాం నిజాలు? ఎన్నాళ్ళని ప్రచారం చేస్తాం అబద్ధాలు? ఎన్నాళ్ళు కప్పెడతాం మన అసమర్థ పాలన? ప్రజలు ఆలోచించుకోండి, ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? రాజకీయం మాట్లాడమంటే రంకుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? పరిపాలన చేయమంటే పెళ్ళాలు పెళ్ళాలని మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రపంచంలో ఎక్కడ లేని నేరాలు పవన్ కళ్యాణ్ గారు చేశారా? లేదంటే అందరికి దేశంలో అందరికన్నా ఎక్కువ నేరాలు ఈ ముఖ్యమంత్రి చేసి కేసులు పెట్టుకుని జైలు చుట్టూ తిరుగుతున్నాడా? అదేమంటే ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో దాడులు, దొంగకి